గెటపులతో మాయ చేసి పంచస్ తో ఫన్ చేసి మరోసారి మనందర్ని ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం దమ్మేస్తావా రాట్లేదేంటి ఇప్పుడు వస్తుంది చిన్నప్పుడే స్కూల్ కి చదువుకుంటే ఇప్పుడు కష్టాలు వచ్చేవి కదా పేపర్ చదవడం రాదు మనకి రిటీ నేను చదువుతా హైవే మీద కారు వెళ్తుంటే లారీ వేగంతో వచ్చి కారుని ఆ కారుని గొద్దకొండ వెళ్ళిపోయింది గొద్దకొండ వెళ్ళిపోయింది లారీ వేగంగల కారుని ఇడేంట్రా మధ్యలో బ్లాంక్ పెట్టి దమ్మంటే ఏం జరిగింది చెప్పమన్నాడు తిట్టాడు మార్చా శబాష్ 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 అమ్మా ఇంటి వండర్ ఫోన్ చేస్తున్నాడురా లోపలికి దాగున్నా దాకు 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 ఇంట్లో లేవని చెప్దాం ఇంట్లో ఎవరు ఉన్నారా ఇంట్లో ఎవరు లేరు అదేంటి మీరు ఉన్నారుగా బయటికి వచ్చాం కదా ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు లేరు నాకు రెంట్ ఇవ్వాలి కదా నా రెంట్ నాకు ఇవ్వండి సార్ మీకు ఆల్రెడీ గూగుల్ పే చేశాను సార్ గూగుల్ పే చేశారా నాకు గూగుల్ పే లేదు నాకు లేదు సార్ మరి ఎలా పంపించా గూగుల్ పే లోనే గూగుల్ పే లోనే ఏ మనుషులయ్యా మీరు టయానికి డబ్బులు ఎవరు పక్కన ఒకడు ఉంటాడు టయానికి రెంట్ ఇస్తాడు అలా ఉండాలి వాళ్ళని చూసి నేర్చుకోండి ఈ యదవ ఉన్నారు యదవులు నాకు బతించరా వెళ్ళు నాగు నిన్ను తిట్టినా ఓకే నన్ను తిట్టినా ఓకే ఇంకోడితో పోల్చి మళ్ళీ తిట్టాడు కదా నాకు అది కంపారిజన్ నచ్చదురా అయితే నువ్వు ఎదవ అవ్వాలి లేకపోతే నేను ఎదవ అవ్వని ఇంకోడు మంచోడు అయితే ముంచేడే పదా చెడగొట్టేద్దాం లోపల ధ్రువేంటి నాకు ధరువు అంటే ఇష్టం సార్ నీ పేరేంటి నా పేరు శ్రీ వత్సల శ్రీ వబ్రమశ్రీ వక్రదండ మహాకాయ సూర్యకోట ప్రమేర్ విఘ్నం ఎంత పెద్ద పేరు పెట్టారండి అంటే మా అమ్మగారు నా నాన్నగారు నన్ను ఎవరు పాడు చేద్దని పెట్టారు సార్ పాడు చేయడం అంటే అంటే పాడు చేయాలని నన్ను ఫస్ట్ పిలవాలి కదా సార్ ఇంత పెద్ద పేరు పెడితే ఆవిడ పిల్లడ కదా సార్ ఏం చదువుకున్నారా ఏటెక్ సార్ ఏటెక్ సార్ ఏటెక్ అది బీటెక్ కదరా లేదు సార్ ఏటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ పెట్టారు సార్ తర్వాత సీటెక్ వస్తుందంటే సార్ చిన్న క్లారిటీ ఆడిరు పప్ప మనోరు పప్ప ఏంటి సార్ మీ పేర్లు ఇక్కడికి వినిపిస్తున్నాయి సార్ నాకు నీకు స్పోర్ట్స్ వచ్చా క్రికెట్ ఆడతాను సార్ అంత బాగా ఆడతావా అయ్యో బ్యాటింగ్ ఏం చేస్తాను సార్ బౌలింగ్ ఏం చేస్తాను సార్ మామూలు చేయను సార్ అలాగే చేస్తారా ఇంత బ్యాట్ పెట్టుకుంటా సార్ ఇంత బాల్ పట్టుకుంటా సార్ కింద తుప్పుకొని కొట్టి తుప్పుకొని పట్టుకుంటా సార్ మీ నాన్నగారు ఏం చేస్తారు సార్ అడవిలో సింహం ఉంటది కదా ఆటికి జూలు ఉంటది కదా సార్ మామూలుగా వస్తా హెయిర్ కటింగ్ స్ట్రైట్నింగ్ అన్ని చేసి పంపిస్తాం మా నాన్న పులికి పెయింటింగ్ వేస్తుంటాడు పెయింటింగ్ వేస్తుంటాడు అదే సార్ ఇప్పుడు ఎల్లో కలర్ మచ్చ నల్ల మచ్చ ఉంటాయి కదా ఎండ షేడ్ అయిపోతే మళ్ళీ డార్క్ చేస్తారు మా వాళ్ళు మీ నాన్న ఏం చేస్తుంటాడు మా నాన్నగారు సార్ ప్రపంచంలో అన్ని పాములకి మాటలు నేర్పిస్తా ఉంటారు సార్ పాము మాట్లాడదు కదా ఇప్పుడు వెళ్ళి సార్ పాము దగ్గరికి వెళ్ళి యుఎస్ఏ ఎక్స్ ప్రెసిడెంట్ అవార్డు అంటే ఏమంటారు సార్ నిజమే కదా సార్ అరే పట్టించుకోకూడదురా యూత్ అంతా తెలుగు పాడైపోలేదు సార్ ఇన్ని అలవాట్లు పెట్టుకుంటు ఇంట్లో తిడతారు కదా సార్ మా ఇంట్లో తిట్టారా మా నాన్న ముందు కలుస్తా కాలు నాన్నగారు ముందు కలుస్తారా ఒకసారి వెనక కూడా కలుస్తుంటారా చెప్పనా మా నాన్న బాగా క్లోజ్ నేను మందు పోస్తుంటే మా నాన్న వాటర్ పోస్తున్నాడు అందుకు మా నాన్న కలిపి ఇద్దరం ఫోన్ చేస్తాం నీ గర్ల్ ఫ్రెండ్ ఉందరా నాకు అమ్మో గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు పెద్ద బోత్ అండి అరే గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు అంటారా పాపం అండి అది నాకు చూడు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ తక్కువ చెప్పారు మీరు స్కిట్ కాబట్టి అసలు చెప్పాలే కానీ 10 మంది ఉంటారు ఎవరికి తెలియదు ఇంకోటి ఉన్నట్టు అందరు ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉంటా అందరం బయటికి వెళ్తాం నేను నిజంగానే మెజిషియన్ మీరు నీకు ఎక్కువ టైం లేదు గంటలో ఫ్రెష్ చేస్తాం నువ్వు ముందు వేస్తాం సీడ్ కలుస్తాం గెట్ రెడీ రెడీ రావే
రామప్రసాద్ ఎప్పుడు వచ్చానన్న ఊరించి? ఇప్పుడు వచ్చా, ఏం చేస్తున్నా? నేను లోపల ఇప్పుడే చదువుకున్నానా? ఎప్పుడు ఎగ్జామ్స్? ఇల్లుండున్నాను నాన్న. చదువుకో చదువుకో. నా కూర్చోనా నన్ను. నమస్తే అంకుల్. మా నాన్నగారా? నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా బాబు. నిజంగా దేవుడండి మీ నాన్న నాన్నగారు ఉండాలండి అందరికి. ఎందుకు? ఎందుకంటే కొడుకుతో పాటు మందు తాగడం అంటే మామూలు విషయమే. కొడుకుతో పాటు మందు తాగడం ఏంట్రా? సిగరెట్ పెట్టుకుంటే ఎలిగించడం మామూలు విషయం. ఏం మాట్లాడుతున్నావు? ఇది అంతే ఎందుకు? సిగరెట్ కూడా హ్యాపీగా తాగుతుంటారు మీరు. ఇంత ఇంత ఇచ్చారు కాబట్టి ఫ్రీడమ్. సిగరెట్ తాగుతున్నారా నువ్వు? నువ్వు ఇంత చెడిపోతావు అనుకోలేరా? నేను చెడిపోతావు అనుకోలేదు. చెడిపోతావు అనుకోలేదు. నేను మంది తీసుకొస్తాను. ఎక్కడ ఉండండి? సుధీర్ బేబీ, సుధీర్. ఎవరి కోసం వచ్చారు? సుధీర్ కోసం వచ్చానండి. అసలు నిజంగా మీరు దేవత అండి? అసలు నన్ను ఎందుకు అనిపించిందండి? అంటే ఒక 9 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా మీరు ఒప్పుకోవడం అనేది మామూలు ఇష్టం కాదు కదా. రండి కూర్చోండి, మాట్లాడుకుందాం. ఏమండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మనే నమ్మనండి. మీరు నమ్మరు కదా? నమ్మనండి. దావిడ మొత్తం ఆట వచ్చా? వచ్చు. ఇక్కడ ఉండండి. ఏమే సుధీర్ గారు, ఏం గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరెవరు లైన్ లో ఉన్నారు? మనకి అమ్మాయిలు అంటే మినిమం 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలండి. మనకి పేర్లు చెప్తారండి. సరళ ఉంది, విజయ ఉంది. ఈవిడ పేరేంట? నిజం చెప్పు. నాకు ప్రేమించే ముందు ఎవ్వరు లేరు, నువ్వే అదిదని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? ముద్రాష్టపోడ నిన్ను ఇలా కాదురా. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలిసి మాట్లాడతాను నీతో. నువ్వు వెళ్ళి చెప్తా. నేను నమ్మను. లోపల ఎవరినో చెప్పు ఫస్ట్. సరే నువ్వు లోపల ఉండే, నేను వస్తాను కొంచెం బాగి మాట్లాడుకుందా. వెళ్ళు. కానీ ఎంత ఎమోషనల్ కూడా లోపలికి పంపించారు. గ్రేట్ మీర్. రామప్రసాద్ ఏంట్రా చూడరా, నా గర్ల్ ఫ్రెండ్ కి మొత్తం చెప్పేసింది. అసలు ఎందుకు గొడవలు పెడుతున్నావు మాకు? అసలు సరే ఇప్పుడు ఏంటి సార్? ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మీరు ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? అసలు నన్ను పోలీసులు ఫోన్ చేస్తారు ఏమన్నా? ఫోన్ చేయరా? ఫోన్ చేయ. ఫోన్ లేదండి. ఏ ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఎగిరి వెళ్ళిపోయింది ఆడకో. వెళ్ళండి, పని చూసుకోండి. ఏంట్రా మంద వేస్తున్నావు? మంద వేస్తుండ మంద వేస్తున్నావు అంటే ఏంట్రా? నువ్వు మంద అలవాట్లుందా? అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు ఉంచుకొని ఎందుకురా ఇంత చేసాము ఇప్పుడు? యాక్చువల్ గా గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీలు చేసుకోవడానికి. ఆ పోర్షన్ సరిపోగా మీరు దిగారు కదా, మిమ్మల్ని ఖాళీ చేపిద్దా అని పొలలెట్టి. ఇప్పుడు ఏంటి మంద వేస్తారా? ఏదో బ్యాచ్ కలిసి పనాడు కోసం మంద వేస్తాను. రండి సార్. మరో గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది, ఫెంటాస్టిక్. It was a fun filled script. Chala enjoy chesanu. Thank you. Thank you. విశ్వక్ సేన్ గారు, ఐ రెస్పెక్ట్ దిస్ మ్యాన్ అలాట్. గెట్ అప్ సీన్. అసలు ఎట్లా చేయగలుగుతున్నావు అన్న నువ్వు? మేము నాలుగు సినిమాలు చేస్తే ఐదో సినిమాకి ఎట్లా రా ఇప్పుడు కొత్తగా ఏం చేయాలని ఉంటది? రియలీ ఐ రెస్పెక్ట్ యు అలాట్. ఎవ్రీవన్ ఫెంటాస్టిక్. మీ పాగల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పని జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సుధీర్. హలో హలో, ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూద్దామా? ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ మేమే గెలుస్తాం. అంతలేదు, మేమే గెలుస్తాం. వాస్తే మేము వంద కొట్టినప్పుడు మీరు 50కి ఆల్ అవుట్ అయ్యారు. మేము 50 కొట్టలేదు, 50% డిస్కౌంట్ ఆడాం. 50% డిస్కౌంట్ ఆడాం. నాతో జోకులు వద్దు. మావాడు చూసావా? చూసాను. 6 బాల్ కి 6 సిక్స్లు కొడతాడు. మావాడు 6 బాల్ కి 7 సిక్స్లు కొడతాడు. ఎలా కొడతాడు? అబద్ధం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. మావాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడు. మావాడు మీకన్నా ఫాస్టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆడి దగ్గర బైక్ ఉంది. ఇగో ఒక్క ఓవర్ లో 3 వికెట్లు తీస్తాడు. మావాడు 6 వికెట్లు తీస్తాడు. ఎలా తీస్తాడు? మ్యాచ్ అయిపోయిన తర్వాత 6 వికెట్లు ఇంటి పట్టుకెళ్తాడు. 6. నేను క్రికెట్ లో ఇప్పటిదాకా ఓటమి చూడలేదు తెలుసా? ఇచ్చాడు. ఏంటది? రాత్రి పాకిస్తాన్ ఓడిపోయింది. లాస్ట్ టైం నేను ఎల్బీ స్టేడియం లో 6 కొడితే బాల్ గ్రౌండ్ బయటపడింది తెలుసా? నేను 6 కొడితే అమీర్పేట్ లోచి పడింది. ఎలా పడింది? నేను అమీర్పేట్ లో ఆడాను అప్పుడు.
ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కొంచెం చూసుకున్నాడు అర్థమైందా డే అండ్ నైట్ మ్యాచ్ కి నీకు నైట్ లైట్స్ కావాలేమో నాకు లైట్స్ అవసరం లేకుండా ఆడతా ఒక్కసారి లైట్స్ ఆపి ఎంపైర్ లేడా ఎంపైర్ లేకుండా అలగొద్ది ఎంపైర్ ఆల్రెడీ వస్తున్నాడు Yes, well, today you're the evening of the best sense. Two teams out there. Then the team on Agra. And one is JBS and MGBS team. MGBS, sir. JBS and TNT. Jabardast. Jabardast lab and Miranti. MGS bus stand. And the... and so many cracks. And Ravithya Jagar cinema super hits in the seconds. And... so many cracks. Crack in Ravithya Jagar cinema. తాసేయండి లెట్స్ హావ్ ఎ టాస్ ఏంటి టాస్ అంటే కాయిన్ చేస్తారుగా నోట్ చేశారండి రూపాయి కామన్ అయిపోయింది ఏం మిగేం కావాలి 1000 రూపాయలు కావాలి అందులో లెట్స్ గో లెట్స్ గో హెడ్స్ సస్ ఇట్స్ హెడ్స్ బ్యాటింగ్ హలో నాకు కూడా బ్యాటింగ్ కావాలి నాకు బ్యాటింగ్ కావాలి నాకు బ్యాటింగ్ కావాలి సరే మళ్ళీ టాస్ ఎందుకు గోల 10 రూపాయలు అయిపోయిందండి 2000 యా ఇప్పుడు నేను గెలిచా మళ్ళీ ఈసారి నాకు బౌలింగ్ కావాలి నాకు బౌలింగ్ కావాలి అయితే బ్యాటింగ్ ఇచ్చి ది ఆడియన్స్ విల్ యు నో చీజ్ లెట్స్ టేక్ ఎ బాల్ ఆరీ రిటర్న్ అటు ఉండాలి కదా అంటే కీపింగ్ కూడా చేస్తాను అప్పుడు నేను అరే ఎంపైర్ అటు ఉండాలి కదా ఎంపైర్ అటు పక్క 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ సౌండ్స్ గ్రేట్ ఆహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆ ఓకే మ్యాచ్ ఫిక్సింగ్ నో బాల్ వేయాలి ఇప్పుడు నా గూగుల్ పే చేయండి డబ్బులు ముందు అర్జెంట్ ఓకే గూగుల్ పే చేయి రెడీ నో బాలా యా నో బాల్ నో బాల్ యక్కా ఓకే నౌ దట్స్ ద నో బాల్ కాల్ ఇప్పుడు అది నో బాల్ కాబట్టి ఏంటది ఏ ఫ్యాన్ ఏంట్రా గాలి అట్లేదు వికెట్ తీసేయాలి ఓకే రెడీ రెడీ అడింగి చక అడింగి చక అడపక్క ఎందుకు వెళ్ళారు పాప ఇందాంచి నించుంచి ఎనర్జీ డౌన్ అయి ఉంటదేమో ఒకటి ఇచ్చి వచ్చాడు రెడీ పరిగెత్తు పరిగెత్తు తొందర పరిగెత్తు తొందర పరిగెత్తు ఏ రైడింగ్ పోలీస్ వస్తారు పోలీస్ వస్తారు పోలీస్ వస్తానగా పరిగెడ్డాడు నో 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 రెడీ యా యా రెడీ రెడీ లాస్ట్ 2 అవర్స్ ఓ బాల్ వచ్చి చాలా ఫ్యాన్ టైం పట్టుంది ఆయన అవుట్ ఇప్పుడు బ్యాటింగ్ మీరే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం లాస్ట్ ఓవర్ ఆఫ్ ఇన్నింగ్స్ రెడీ గో That's a beautiful bowling from Pan Prasad. Asar ball raledu. 500 speed lesthe nika kanipistundi ball. I want a replay. Endadi? Double replay. Double replay. Let's have a replay. మిగులుతుంది ఇక్కడ ఉండండి సార్ ఓకే అడ్డు వస్తే ఎలాగా ప్లేయర్ చేయరి ప్లేయర్ చేయరి ఇట్టు తిరగండి మీకు ఏం కావాలి ఆ బ్యాట్ ఇక్కడ ఉండాలి ఈ బ్యాట్ అక్కడ ఉండాలి అదే చేశారు కదా
అది ఓ పని చేయండి, ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అయిపోద్ది రెడీ. పాపం పరిగెట్లా చచ్చిపోతున్నారు, అలసిపోతున్నారు కుర్రాళ్ళు. ఏమైతే అండి, వికెట్ ఆ పక్కన ఇల్లు పక్కన అంతే కదా. అంపైర్ విషయం అంటే వాళ్ళు మందు కొట్టారు, కంగారు మేము వంటని కొట్టేసాం. నేను క్వార్టర్ కొట్టేయను, నేను క్వార్టర్ కొట్టేయను. మ్యాచ్ మీరు వినేరా? వాళ్ళు కప్పు కూడా ఇంటికి పంపించేస్తారు. సో దే ఆర్ వాట్స్ ఆఫ్ ఫీలింగ్. ఐ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. ఎగ్ బార్ డప్పేసి స్టెప్ మార్. మనో గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? సూపర్. ఇంద్రజ గారు, ఐ ఎంజాయ్డ్ అండి, అంతే. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మోసం లేదు, మేము పంచలేస్తే మీకు నవ్వు వస్తుంది లేదా మీకు ఏడుపు వస్తుంది అంటూ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సుడే గాలి సుదీర్ అలాంగ్ విత్ ది స్ట్రీట్స్, లెట్స్ వెల్కమ్ దెం. సామి బంధానమ్మా దేవ బంధాయను. రావాలమ్మా రావాలి, మాయ లేదు మోసం లేదు, అంతా అబద్ధం అంతా అబద్ధం. శిష్య గురుజీ, మను గారు మన తాయిత్ కట్టుకున్నట పెద్ద సింగర్ అయ్యారు తెలుసా? అంతకుముందు కూడా సింగరే, అది మన తాయిత్ మహిమ. నీకు విషయం తెలుసా? చెప్పు గురుజీ. మన తాయిత్ కట్టుకున్నారు అనుకో, లా చదవకుండా జడ్జి అయిపోవచ్చు. ఎవరైనా గురుజీ? ఇంద్రజ గారు. అంతేకాదు, మన తాయిత్ కట్టుకున్నాం అనుకో, ఎంబీబీఎస్ చేయకుండా డాక్టర్ అయిపోవచ్చు. ఎవరు గురుజీ? డాక్టర్ బ్రహ్మానందం గారు. మన తాయిత్ కట్టుకున్నారు, డాక్టర్ బ్రహ్మానందం అయ్యారు. గురుజీ, నేను ఎప్పుడు యంగ్ గా ఉండేటట్టు తాయిత్ కట్టుకు. అబ్బా కొంచెం లేట్ అయిపోయావు అబ్బా. ఇంత గురుజీ, ఒక 20 సంవత్సరాల ముందు వచ్చింటూ పోను. రావాలమ్మా రావాలి, అందరూ వేడివేడిగా రావాలి. రండి బాబు రండి, మూలిక బ్రహ్మాండంగా పనిచేస్తే 500 మాత్రమే, 500 రావాలి రావాలి. ఎంత? 500. నాకు ఎందుకో నమ్మకం కుదరట్లేదయా. శిష్య గురుజీ రా. శిష్య శిష్య గురుజీ, అయ్యగారి జోబులో ఎంత ఉంది? 500 ఉంది. నా జేబులో 1000 రూపాయలు ఉందిగా. దీనికి తయారు 500 ఇవ్వాలి కదా. ఇప్పుడు 500 ఉంది చూసా కదా. 500 కొనుక్కో తాయత్తు. నాకేలాంటి నమ్మకం లేదండి బాబు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నీ చేతికి వెంకటేశ్వర ఉంగరం ఉంది, అవునా కదా? నువ్వు నమ్ముతావు చూడు. శిష్య గురుజీ, గురుగారి చేతికి ఏ ఉంగరం ఉంది? వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది. ఎవరు చెప్పాడు? హలో, ఇప్పుడు నేను చెప్పా కదా నీకు. ఆడి చెప్పలేదు కదా. నాకు నమ్మకం లేదే మీ దగ్గర. ఇప్పుడు చూడు, తాయత్తు నీకు కడతాను, ఇప్పుడు నువ్వు పడుకోదా. సార్ ఇప్పుడు ఒకనే పడుకోవాలా? మధ్యలో వస్తాలే, పడుకో. చెప్పు నాయనా, నేను ఏ కలర్ సెట్ వేసుకున్నాను? గ్రీన్. చూసావా తాయిత్ పనిచేసింది? హలో, నేను చూసా కదా ఇందాక. చూసా ఇప్పుడు తాయిత్ తీస్తున్నాను, ఇప్పుడు చూడు. ఇప్పుడు చెప్పాను ఏ కలర్ సెట్ వేసుకున్నాను? గ్రీన్. చూసా తాయిత్ ఇంకా పనిచేస్తుంది నీకు. నేను నమ్మను. శిష్య గురుజీ, నువ్వు తాయిత్ కట్టుకున్నావు కదా. అవును గురుజీ. ఈ రాత్రి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో లేడు. కరెక్ట్ చెప్పాడు. ఆడు ఇంట్లో లేడు, మీకు ఎలా తెలుసు? ఎవడని చెప్పేస్తాడు, కూర్చో. అలా ఎలా తెలిసిపోయింది సార్? తాయిత్ మహిమ 500. అమ్మమ్మ, నాకు కూడా ఒకటి కావాలి సార్ తాయిత్. సార్, చెట్టు వేర్లు నరకాలంటే చాలా కష్టం కదా సార్? చెట్లు నరికేస్తా ఉంటారు కదా వేర్లు కావాలంటే. చెట్లు నరకమయ్యా, అందరి విత్తనం ఉంటది, ఆ విత్తనం తిరిగేసి నాడుతాం, చెట్టు కింద కలిపి వేర్లు పైకి వచ్చేస్తాయి, పై నుంచి కట్ చేసి వెళ్ళిపోతాం. సార్, చెట్టుకి వేర్లు చాలా విలువైనవి కదా సార్? చాలా విలువైన కాబట్టి భూలో దాచుకుంటా చెట్లు అవి. లేదు సార్, ఇప్పుడే నాకు పైకి వస్తాయి అన్నారు. అది అడిగిది నీకు. నేను గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి సార్, ఏదైనా తాయిత్ ఉంటే ఇవ్వరా? 10 రూపాయలు తాయిత్ కట్టుకో. థ్యాంక్ యూ సార్, ఆర్టిస్ట్ అవుతానా? ఆలోచనలు రావు అంక నీకు. నాకు జాబ్ లేదు సార్, మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు చేతి నిండా పని ఉండాలి సార్. ఇగో ఈ మూలికి వాడు, ఈ తాయత్తు కట్టుకో, ఈ ఆకు మొత్తం రాసుకో. తోక్కుంటూనే ఉండాలి. అదిగో చూసావా సార్, ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయండి, ఒక తాయత్తు ఇస్తారా? నువ్వు ఈ తాయత్తు కట్టుకో అమ్మా. ఎప్పుడు కట్టుకోమంటారు? మెడికల్ షాప్ కెళ్ళి టాబ్లెట్ వేసుకో, అప్పుడు కట్టుకో. దాన్ని డైరెక్ట్ టాబ్లెట్ వేసుకోవచ్చు కదా సార్? ఐడియా ఇచ్చింది మనం కదా, అందుకే 500 తీసుకున్నాం. సార్, నాకు ఒక తాయిత్తు ఇవ్వండి. ఒక 500 ఇవ్వు. ఇదిగో సార్, దీని వల్ల లాభం ఉంటుందా? 500 లాభం, 500 లాభం సార్.
ఏంటి సరే దాని కూడా తయారుతుంది సార్ మీతో మాట్లాడాలి నాకు పెళ్ళి అవ్వట్లేదు సార్ మన దగ్గర ఉన్న తాయిత్తుంటే ఈ తాయిత్తు కట్టుకో ఈ తల కింద పెట్టుకో పెళ్ళి అవుద్ది మరి దేనికి అది పంచేయాలంటే ఇది కట్టుకోవాలి ఎప్పుడు మర్చిపోయాను అది పెళ్లి వరకే పనిచేస్తుంది ఫస్ట్ నైట్ కాదు సార్ ఫస్ట్ నైట్ పని చెప్పదు ఎలా సార్ ఇంకోటి ఏమన్నా ఉండదు సార్ ఫస్ట్ నైట్ నైట్ కి వేరే తాయిత్తు ఉందిగో ఇది ఫస్ట్ నైట్ తాయిత్తు ఇది సెకండ్ నైట్ తాయిత్తు సార్ సార్ మరి థర్డ్ నైట్ సార్ థర్డ్ నైట్ తాయిత్తులు అయిపోయాయా ఎక్కడి నుంచి వస్తుంది సార్ అవి ఆర్డర్ పెట్టిన అమెరికా నుంచి రావాలి అమెరికా దగ్గర సార్ థర్డ్ నైట్ తాయిత్తును ఇక్కడే తయారు చేసి అమెరికా పంపిస్తాం అక్కడ ఇక్కడికి వస్తాయి మళ్ళీ దేనికి సార్ అక్కడి నుంచి వస్తే రెడ్ ఎక్కువ ఉంటారు కదా అదేదో ఇక్కడ తయారు చేసి అమెరికా నుంచి వస్తున్నారు అబద్ధం చెప్పొచ్చుగా ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమే సార్ ఆ బాక్స్ లో ఏముంది తల్లి వేరు తండ్రి వేరు తల్లి వేరు పిల్ల వేరు అంటారు కదా అలద్దరు కలిసి కదా పిల్ల వేరు పడుతుంది అవునా మరి ఆల్రెడీ పిల్ల ఉంది కదా మళ్ళా రెండు ఎందుకు ఉన్నాయి దానికి చెల్లి కావాలంటే కలిసి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పావు కాటేస్తే ఏదన్నా తాయిత్తు లాంటిది ఏమైనా మూలికలు ఏమైనా ఉందా బ్రహ్మాణంగా ఉందా మా పావు కాటే గానిగో ఈ తాయిత్తు కట్టు కరిసిన చోటు కట్టాలా కాదు పావు కట్టాలి పావుకి తాయిత్తు కట్టడం ఏంటి సార్ ఇప్పుడు పావుని దగ్గర కాటేయడానికి వస్తావు కదా పావుని దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం ఆగు అని చెప్పి పావుకి తాయిత్తు కట్టి నీకు తాయిత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది నీకు తాయిత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది సార్ ఒకవేళ కాటేస్తే కాటేస్తే మందరం ఇంకో తాయిత్తు ఉంది అదేదో డైరెక్ట్ గా అదే అవ్వచ్చు కదా సార్ ఇది సేల్ అవ్వడం నుంచి ఫస్ట్ ఇది అమ్ముతున్నాను అయ్యా అది అంతా అమ్ముతా మర్చిపోయారు ఇప్పుడు పావుకి చెవులు ఉంటాయి కదా సార్ వెళ్ళి కాటేయద్దు అంటే మళ్ళీ సార్ ఒక నిమిషం సార్ అసలు పావుకి చెవులు ఉంటాయి కదా వెళ్ళి కరవద్దంటే మైండ్ గా దుబ్బిందా నాతోనా సరిపోయింది పావు తనకు హట్ అవుద్ది పావు కాటేస్తుంది కూడా అయితే నీకు చెవులు ఉన్నాయని చెప్తా సార్ అలా కూడా అనకూడదు చెవులు ఉన్నాయి కదా అయితే మాట్లాడండి సార్ నువ్వు మాట్లాడపోతే ఫీల్ అవుతుంది నాకు చెవులు ఉన్నాయి నువ్వు మాట్లాడలేదని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను సైలెంట్ గా ఉండుకో నీకు విషయం చెప్తే ఎవరు చెప్పగా ఏం సార్ నువ్వు చెప్పిందని చెప్పడం ఎందుకు ఇంకా సార్ నా లైఫ్ మారిపోయి మంచి స్టార్ పాపులారిటీ రావాలి సార్ దానికి ఈ తాయత్తు సరిపోదు గో ఈ తాయత్తు కట్టుకోవడమే ఈ తాయత్తు కట్టుకోవడమే నేను కోటేశ్వరరావు అవడానికి ఏదైనా తాయిత్తుందా సార్ జస్ట్ ఇప్పుడు అయిపోయాయా అదేంటి సార్ ఇన్కమ్ టాక్స్ వచ్చి బడికి వెళ్ళిపోయారు అవి ఇన్కమ్ టాక్స్ వచ్చి బడికి వెళ్ళిపోయారు అవి మీకు తాయిత్తు లేకపోతే నాకు ఫోన్ చేయండి వాట్సాప్ చేస్తాం కట్టుకుందరు అందరూ ఏంటమ్మా ఇంకో తాగితే ఇస్తారేమో అది పని చేయదు ఇది తీసుకెళ్ళు పెళ్ళైందా కాలేదు ఇంకా పిల్లలు పడతారు ఏంటి సార్ ఇప్పుడు ఇది కూర్చో నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు నానా కళ్ళు మూసుకోసారి పాతాల పేరు చూసావా చూసా అందులో సంజీవిని సంబంధించిన పులుట కదా అది కాదు ఇది నేను చెప్పిన మంత్రం ఒకసారి మూడు సార్లు ఏది చదువు ఒక మూడు నిమిషాలు పడుకొని గట్టిగా అను అంతే శిష్య పద ఏదో ఎలికి కొరుకుతున్నట్టుంది లోపల మోసమా ఇది ఏదో అది అన్న ఎడబెట్టుకోవాలి ఇప్పుడు రాంప్రసాద్ టైమింగ్ టైమింగ్ చాలా బాగుంది ఇంద్రజ గారు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు నా కళ్ళ మీద నీళ్లు వచ్చేసాయి నవ్వి 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 కడుపు ఉబ్బ నప్పి నవ్వించారు ఇంతగా నేను ఎప్పుడు నవ్వుకున్నాను చివరిగా నేను నాకు ఇంకా గుర్తుకు రాలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనరల్ గా పోలీస్ ఇంట్రోగేషన్ అంటే నిజాలు బయటకు వస్తే కానీ వీర్ ఇంట్రోగేషన్ ఏంటో పంచులతో పాటు ఫన్ కూడా వస్తుంది అంటున్నారు ఇంతకీ ఆ ఇంట్రోగేషన్ అంటే చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ స్టూడియో గాయ్స్ టు ది లాంగ్ విత్ ది స్టేజ్ నా సీటర్స్ నువ్వు వేసుకొచ్చా ఏంటి నువ్వే తొందరగా ఎక్కమని ఆడవాళ్ళు ఏదో వేసుకొని వచ్చాను వాళ్ళు తొందరగా ఎక్కమని కంగారు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొచ్చాను ఇప్పుడు తొందరగా ఎక్కువ ఏం చేద్దాం తొందరగా దిగమనకుండా ఏదో చేద్దాం సెలబ్రిటీ ఏంటన్నా మా తాత కత్తిరినా వచ్చింది కత్తిరినా కాదు అది కరోనా కరోనా కాదు కత్తిరినానే మా తాత కళ్ళలోకి వస్తే ముద్దు పెట్టింది చాకై చచ్చిపోయాడు
పెట్రోల్ ఇంకెందుకు వెళ్ళలేదు? అన్నది డీజిల్ బండి కదా అందుకే వెళ్ళలేదు. అవును నువ్వు ఎందుకు వెళ్ళలేదు పెట్రోల్ ఇంకి? పెట్రోల్ రేట్లు పెరిగినాయి అందుకని నేను వెళ్ళలేదు. ఆ ముసలావిడ ఎవరో కర తీసుకుని కొట్టిందంటే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ రాసావా? మన స్కిట్టేరా ఎఫ్ఐఆర్ రాస్తాం. అవును నువ్వేంట పిక్ పాకెట్ కేసు కెళ్ళమని వెళ్ళావు పిక్ పాకెట్ కేసుకి? మేము పిక్ పాకెట్ కేసు అన్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్యాంట్కి ప్యాకెట్ లేదు అందుకే వెనక్కి వచ్చేసారు. అందుకేనే ఇలాంటి తెలివి వల్ల నువ్వు కానిస్టేబుల్ అయ్యావు. నేను స్మార్ట్ కాబట్టి ఎస్ఐ అయ్యాను. నా గెన్లో రెండు బుల్లెట్లు, నీ గెన్లో ఒక బుల్లెట్. మనందరం రూమ్మేట్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నువ్వేమన్నా ఏదన్నా సమానంగా ఉండాలన్నావా? నీ దగ్గర రెండు, నా దగ్గర ఒకటేంట్రా? సరేరా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను, ఇంకో నువ్వు బుల్లెట్ తీసుకో. అరే ఇప్పుడు నా దగ్గర రెండు అవుతా, నీ దగ్గర ఒకటి అవుతుందా? పని చేద్దాం, ఒకటి పడేసా ఇప్పుడు. అరే సిఐ రా, నువ్వు రూల్స్ ప్రకారం నీ దగ్గర రెండు ఉండాలి. సరే ఎన్ని బుల్లెట్ వెళ్తాయి? ఇప్పుడు నా దగ్గర ఏం లేవురా. సరే మొత్తం బుల్లెట్ అమ్మయ్యా. అరే మొత్తం పడేస్తే పోలీసులు నాకు బుల్లెట్లు ఉండాలి కదరా. అరే మన గన్లు పోయినాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మనం పోలీసులం కదరా. అవును మన పోలీసులం కదా. సరే ఎఫ్ఐఆర్ రాద్దాం. అదేదో స్కిట్ రాసి ఉంటే ఏమి ఉండేవి కాదు కదా. పిక్ పాట్ చేసుకుందాం కదా, వెళ్ళి తీసుకొని రా. తీసుకొని రా కానిస్టేబుల్. ఇనుపా మారింది కదా. అరే ఎలా రా, మర్యాదగా చెప్పరా, సిఐ అని అడుగుతున్నాను. ఆ చీర ఎందుకు కొట్టేశావు? కానిస్టేబుల్ డ్రెస్ చేసుకొని సిఐ అంటే నేను నమ్ముతా అనుకున్నావా? సిఐ దగ్గర జోకులా? ఏది కానిస్టేబుల్ పోయి సిఐ డ్రెస్ చేసుకుంటే నేను నమ్ముతా అనుకున్నావా? వీడియో తెలిసి ఇవన్నీ కాస్ట్యూమ్స్ చెప్పింది వాడే. ఇంతకీ ఏం చేశారా? బెట్టింగ్ వేసాడు. మరి ఎఫ్ఐఆర్ ఏంటి? చీటింగ్ కేసు అని రాసింది. వాడిని నమ్మి 2 లక్షలు వేసా, అందుకే చీటింగ్ అని రాసా. ఆ కేసు ఇంకొంచెం స్ట్రాంగర్ అయ్యి నిన్ను నమ్మి 1 లక్ష వేసా. లోపలికి వెళ్ళి పిలిచినాడు రా. ఇంకో కేసు ఏది? 2 రోజుల నుంచి అడుగుతున్నాను ఏం చేసావు చెప్పమంటే సమాధానం చెప్పాడు రా. నోట్లో గుడ్డ పెట్టి చెప్పమంటే ఎలా చెప్తాడు? బాబా నువ్వైనా చెప్పొచ్చుకో నోట్లో గుడ్డ ఉందని. ఎదురు సమాధానం చెప్తారా నాకు? ఇప్పుడైనా చెప్పరా నోట్లో గుడ్డ ఉందని. వీడికి నోట్లో గుడ్డ కాదు, అది టేప్ ఏదన్నా ఉంటే అది వెయ్యాలి వీడికి. నువ్వు పక్కల గురించి మధ్యలో పిలుస్తాను. ఇది కాదు, పెద్ద కేసు ఉందా? ఇంటర్నేషనల్ కేసు ఒకటి ఉంది, ఆయన పిలిపించు. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరేంటి? ఆంటీ సార్. మాకు తెలిసిన ఆంటీయా, నీకు తెలిసిన ఆంటీయా? నా పేరే ఆంటీ సార్. ఆ పేరు ఎవరు పెట్టారా? మా ఆంటీ పెట్టింది సార్. ఇంతకు ఆంటీ పేరేం పేరు? అంకుల్. అంకుల్ పేరు ఆంటీయా? లేదండి, పిన్ని. పిన్ని. మీ మిషన్ ఏంట్రా? అమ్మో మీరు కొట్టేద్దామనే, అమ్మో మీరు కొట్టేద్దామనే. మీ మిషన్ ఏంట్రా? చెప్పాడు కదా, అడగనే చెప్పనండి. నాకైనా చెప్తాడేమో అని చిన్న ఆశ, చెప్పండి సార్. ఇంతకే నీ టార్గెట్ ఏంట్రా? నిన్నే నీ టార్గెట్ ఏంటి? చూస్తుంటే అర్థం కావట్లేదా, టార్గెట్ నే చూస్తున్నాడు. నువ్వేం చేస్తుంటావు ఇప్పుడు? ఇది పెద్ద పెద్ద బాంబులే తయారు చేస్తుంటారు కదా సార్, వైర్లు ఎత్తికొని టేపులు అమ్ముతా ఉంటాను సార్. టేపులు అమ్మేవాడు టెర్రరిస్ట్ ఎలా అయ్యారు నువ్వు సార్? ఇలాగే ఒకటి వచ్చి కొనుక్కున్నాడు సార్, ఆ డబ్బులు ఇవ్వాలంటే 5 రూపాయలు. ఇలా పెద్ద గొడవ అయింది సార్ ఆడికి నాకు. సరే నా డబ్బులు ఇవ్వని చెప్పి నా బాంబు ఎత్తుకొచ్చి నా షాప్ లో పెట్టుకున్నా సార్. అది పేలిపోయింది, 5 రూపాయలు రాలా బాంబు పేలిపోయింది. అప్పుడు టెర్రరిస్ట్ అన్నారు. మన ఊపాలు ఏంటారు మరి? అరే సండే సార్ నేను షాప్ కి వెళ్ళా, బాంబుకి చెప్పడం మర్చిపోయా, సండే పేలకూడదు అనే పేలిపోయింది. హాబీస్ ఏంటి? పార్క్ లో ఈత కొడతా ఉంటా సార్. పార్క్ లో ఈత కొట్టడం ఏంటి? మర్చిపోయి పార్క్ లో వేస్తా సార్, వాటర్ వేస్తే పూలు అయిపోయింది అడగల్లి. నీకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇప్పుడు మనకి కృష్ణకాంత్ పార్క్ లో 2 పొదలు కొన్నాను సార్, రెంట్కి ఇస్తా ఉంటాను. మరి ఎవరో రాకపోతే? ఎవరో రాకపోయి బిజినెస్ డల్ అయితే నేనే రెంట్ ఇచ్చేసి నేనే వెళ్ళిపోతుంటా సార్. నువ్వు రాత్రులు వేరే ఇంటికి వెళ్తున్నావు అండి? ఏంటది ఇప్పుడు 9 o'clock కి కర్ఫ్యూ కేస్తారు, బయట ఉండకూడదు కదా. 9 o'clock కి బయట ఉన్నా సార్ నేను. మా ఇల్లు ఏమో దూరం, పక్కన ఇంకో ఇల్లు కనబడితే. అసలు రాత్రి 9 గంటలు నువ్వు బయట ఎందుకు ఉంటున్నావురా? అదే కర్ఫ్యూ పడితే ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని. నువ్వేం చేస్తుంటావురా? మీరు స్కిట్ లో డైలాగ్ మర్చిపోతే ఇలా పేపర్ పెట్టి చెప్తా ఉంటా సార్. నీ గ్రూప్ ఏంట్రా? మా గ్రూప్ లో యాక్చువల్లీ 3 ఉంటారు సార్, ఒకళ్ళు లెఫ్ట్ అయిపోయి రాలేదు అందుకే ఈడొచ్చాడు. నువ్వేం చేస్తుంటారా? ఇప్పుడు రింగ్ రోడ్లు వేస్తుంటారు కదా సార్. అవును, వాళ్ళకి మనం రింగులు సప్లై చేస్తాం సార్. ప్రేమ
ఏరా కామెడీ చేస్తున్నావా? హై బాబాయ్ ఫస్ట్ టైం నేను కామెడీ చేస్తున్నాను అన్నారు సార్ మీరు. వెలకాదు కానీ ముందు ఫైల్ మీద వేలుముద్రేరా. అయ్యో వేలుముద్రలు లేదు సార్ నాది. వేలుముద్రలు అరిగిపోయిండ్రా. నా ఫోన్ కి ఫింగర్ ప్రింట్ పెట్టేది సార్ అక్కడ ఉండిపోయింది అది. అక్కడ ఉండిపోయింది అది. ఫోన్ ఏది? ఫోన్ పోయింది సార్ కంప్లైంట్ ఇచ్చారు దొరికితే వేలుముద్ర దొరికింది. రెగ్యులర్ గా ఏం చేస్తుంటారా? డే టైం పడుకుంటా సార్. నైట్ టైము? నైట్ టైం పడుకుంటా సార్. రెండు ఒకటే కదరా. అంటే డే టైం అయితే ఒంటరిగా పడుకుంటా సార్. నైట్ టైము? నైట్ టైం అంటే దిండు పట్టుకుంటా నాకు అలవాటు. కానిస్టేబుల్ వాడిని పారిపోమని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తాను. నువ్వు పారిపోరా మన దగ్గర గన్నులు లేవు కదా. అవును గెన్నెలు పడేసాం కదా ఇందాక. అవును పారిపోమన్నారు. పారిపోయి గెన్నెలు లేవు మరి. అరే తెలుసురా నేను మీ పై అధికారిని. మీరు తిన్నగా ఉద్యోగం చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి మఫ్తీలో వచ్చా. మాకు తెలుసు మేము పాకిస్తాన్ వాళ్ళం. నిన్ను వేసేయడానికి గెట్టపుల్లో అయ్యో మా అబ్బాయి ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడు. ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ వాచింగ్ యూ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద షో. మనో గారు రామ్ ప్రసాద్ ఆది సుధీర్ ఎక్స్ట్రానరీ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్.